దేశంలో సార్వత్రిక ఎన్నికల ఆఖరి దశ పోలింగ్ శనివారంతో ముగియనున్నాయి. సాయంత్రం పోలింగ్ ముగిసిన వెంటనే వివిధ మీడియా సంస్థలు ఏజెన్సీలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయనున్నారు. ఎగ్జిట్ పోల్స్ వాస్తవానికి దగ్గరగా ఉంటాయని ఇటు రాజకీయ పార్టీ నేతలు అటు పార్టీ అభిమానులు భావిస్తుంటారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకటన తర్వాత దాదాపు ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలో విజేత ఎవరనేది దాదాపు ఓ నిర్ణయానికి రావచ్చు. దీనికోసమే ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఎవరు విజయం సాధిస్తారనే విషయంలో సస్పెన్షన్ కొనసాగుతున్నది. పెరిగిన ఓట్లు శాతం తమకే పడ్డాయని వైసీపీ కూటమి వర్గాలు చెబుతున్నాయి. మహిళా ఓటర్లే డిసైడ్ అని తేలడంతో వైసీపీ గట్టిగా తామే మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని చెబుతున్నారు. కూటమి వర్గాలు పెరిగిన ఓట్లు తనవా కావా అనే సందేహంలో పడ్డారు. జ్యోతిష్యులు కూడా రెండు వర్గాలుగా చేరి వారి జోష్యాలు వారు చెబుతున్నారు. కొన్ని నెలల పాటు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయిన వివిధ పార్టీలకు చెందిన నేతలు కొంత ఉపశమనం కోసం విహారయాత్రలకు పుణ్యక్షేత్రాలకు వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆఖరి దశ ఎన్నికల ప్రచారం ముగించగానే కన్యాకుమారి వెళ్లారు. అక్కడ వివేకానంద రాక్లో 3 రోజుల పాటు ధ్యానం చేయనున్నారు. కేంద్రం హోంమంత్రి అమిత్ షా ప్రచారం ముగియడంతో నేరుగా తిరుమలకు వచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు విదేశాల నుంచి బుధవారం హైదరాబాద్ వచ్చారు. వచ్చి రాగానే విజయ అవకాశాలపై పార్టీ నేతలతో సమీక్షించారు. అదేవిధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తోనూ వివిధ అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి శుక్రవారం అమరావతికి చేరుకున్నారు.